చందమామ కథ మతిమరుపు సూర్యోదయంతోనే చెరువుకు స్నానానికి పోతున్న పోసెట్టి అనే ఆయన్ని అతడి పొరుగూరి దూరపు బంధువైన వీసెట్టి దారిలో కలుసుకుని ఈ మాట నిజమేనా మీ ఇంట్లో ఆ మధ్య వరుసగా మూడుసార్లు దొంగలు పడి దోచుకుపోయారట అని అడిగాడు ఆ మాట నిజమే అన్నాడు పోసెట్టి విచారంగా మరి భోషానం అంత దాన్ని దొంగలు బద్దలు కొడుతున్నప్పుడు నీకు మెలకువ రాలేదా అని అడిగాడు వీసెట్టి ఎక్కడి మెలుకువా దొంగలు నా తలగడ కింద నుంచి భోషాణం తాళం చెవులు తీసుకొని చప్పుడు కాకుండా తలుపులు తెరిచి దోచుకెళ్ళారు అన్నాడు పోసెట్టి ప్రతిసారి తాళపు చెవుల్ని తలగడ కింద దాచడానికి బదులు మరెక్కడన్నా దాయొచ్చు కదా అని అడిగాడు వీసెట్టి అదీ చేశాను అన్నాడు పోసెట్టి నిట్టూరుస్తూ ఎక్కడ దాచావేమిటి అన్నాడు వీసెట్టి ఎప్పటిలాగా తలగడ కింద కాకుండా వాటిని అటక మీద దాచాను అన్నాడు పోసెట్టి అయితే దొంగలకు ఆ తాళం చెవులు ఎలా దొరికాయి అన్నాడు వీసెట్టి ఆశ్చర్యంగా నా మతిమరుపు కొంప ముంచింది దాచిన తాళపు చెవుల్ని మర్చిపోతానేమో అన్న అనుమానంతో ఒక చీటీ మీద భోషాణం తాళపు చెవులు అటక మీద ఉన్నవి అని రాసి ఆ చీటీని తలగడ కింద పెట్టుకుని పడుకున్నాను అని జవాబిచ్చాడు పోసెట్టి దానితో వరుసగా అన్నిసార్లు దొంగతనం ఎలా జరిగిందో అర్థమైంది విసెట్టికి మరి ఒక చందమామ కథ బహుమతికి కారణం బుర్రిపాలెం జమీందారు భూపతిరాయుడు ఒక ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఒక సాహితీ పోటీ ఏర్పాటు చేశాడు ఆ పోటీ ఏమంటే పరమశివుడిపై ఒక గంటలో వంద పద్యాలను ఆసువుగా చెప్పాలి విజేతకు సరస్వతీపుత్ర బిరుదంతో పాటు వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించాడు ఆ పోటీలో రజనీ చంద్ర అనే పాతికేళ్ల యువకుడు నారాయణాచార్యులు అనే ఒక ఎనభై ఏళ్ల వృద్ధుడు సమవుజ్జీలుగా నిలిచారు జమీందారు ఎవరిని విజేతగా నిర్ణయిస్తాడో అని సభలోని వారందరూ ఆతృతగా చూడసాగారు జమీందారు కొద్దిసేపు ఆలోచించి నారాయణాచార్యులు పోటీలో నెగ్గినట్టు ప్రకటించాడు ఆయనకు బిరుదు సన్మానాలతో పాటు వెయ్యి వరహాల బహుమతి కూడా ఇవ్వబడింది సభ ముగిశాక దివాను జమీందారుని పోటీలో రజనీ చంద్ర గాక నారాయణాచార్యులు నెగ్గినట్లు ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని అడిగాడు అందుకు జమీందారు లేఖేందివాంజీ రజనీచంద్ర యువకుడు ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది కాకపోతే ఆ పై ఏడాది పోటీలో పాల్గొని నెగ్గే అవకాశం ఉంది పోతే ఏ క్షణమైనా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు వంటివాడు నారాయణాచార్యులు ఇప్పుడు తప్పిపోతే ఆయన విద్వత్తును సన్మానించుకునే అదృష్టం వచ్చే ఏడు మనకు దక్కకపోవచ్చు కదా అన్నాడు కథ సమాప్తం ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను ధన్యవాదాలు